అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఇప్పుడు టేస్టీగా ఉండే టమాటా సూప్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంత రుచిగా ఉండే టమాటా సూప్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ సూప్ తయారీ కోసం కావలసిన పదార్థాలు: పండిన టమాటాలు 5, బాగా పండినవి ఎర్రగా ఉన్నవి పెద్ద సైజువి ఎంచుకోవాలి. ఉల్లిపాయ 1, చిన్న దాల్చిన చెక్క ముక్కలు 2, లవంగాలు 4, ఉప్పు తగినంత, పంచదార 1/2 టీ స్పూన్, అల్లం 1/2 ముక్క. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా కుక్కర్ తీసుకొని దాన్ని పొయ్యి మీద పెట్టుకోవాలి. కుక్కర్లో పెద్దగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేయాలి. తర్వాత అందులో దాల్చిన చెక్క ముక్కలు వేయాలి, అలాగే లవంగాలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయలు ఇలా పెద్దగా కట్ చేసుకుంటే సరిపోతుంది, అలాగే టమాటాలు కూడా. దంచిన అల్లాన్ని వేయాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి, అలాగే 1/2 టీ స్పూన్ పంచదార వేయాలి. దానికి 1/2 లీటర్ వాటర్ వేయాలి, అంటే ఈ ముక్కలు ములిగేంత వరకు వాటర్ వేయాలి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. బాగా ఉడికి ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా ముక్కలు బాగా ఉడుకుతాయి. ఇది కాస్త చల్లారబెట్టాలి. చల్లారిన ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి మరికొంచెం వాటర్ వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. అంటే సూప్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. ఫిల్టర్ చేసి మిగిలిన పదార్థాన్ని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈ టమాటా మిశ్రమం అంతా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని బాగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి సూప్ రెడీ అయిపోయినట్టే. ఇలా రెడీ అయిన సూప్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. సూప్ ఎప్పుడు వేడివేడిగా తాగితేనే బాగుంటుంది, కాబట్టి అప్పటికప్పుడు వేడివేడిగా తయారు చేసుకొని టేస్ట్ చేయండి. ఎంత రుచికరమైన టమాటా సూప్ హెల్తీ అవుతుంది. రుచికరమైన టమాటా సూప్ రెడీ అయిపోయింది. ఈ సూప్ మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. రెసిపీ టెక్స్ట్ కోసం అత్తమ్మ టీవీ .com చూడగలరు. ధన్యవాదములు.